YS Bharathi, Rajkiya Loki Ravalantu YCP Adhineta, YS Jagan, Satyamani, Sakshi Media Group Chairperson, YS Bharathi, Rajkiya Arangetram, Unnata, Lenata, Ame Political Ga, Key Role Poshistunara, Leda, YCP Lo, Kelaka Netala Madhya, Prastutam, Ee Charcha Sagutondi, Maro Yadadi, Leda, Yadadi Chivara Natike, Ennikala Vastayani Bhavistunna Tarunamlo, YS Bharathi Amsam, Pratyekanga, Teramedaku Vastondi. నిజానికి గత ఏడాది వరకు భారతి పొలిటికల్ గా ఎప్పుడూ తెర మీదకి రాలేదు. కానీ గత ఏడాది చివరిలో పాడేరు నుంచి వైసీపీ తరఫున ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యే గిడి ఈశ్వరి పార్టీ నుంచి జంప్ చేసిన నేపథ్యంలో ఆమెను బుజ్జగించేందుకు వైసీపీ అధినేత జగన్ ఎంతగానో ప్రయత్నించారు. అయినా కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు. తాను పార్టీలో కొనసాగేది లేదని ఈశ్వరి తెగేసి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన వైఎస్ భారతి గిడి ఈశ్వర్ని అనునయించే ప్రయత్నం చేశారని, పార్టీ విడిచి వెళ్లొద్దంటూ ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో గిడ్డి ఈశ్వరి ఎవరి మాట వినిపించుకోకుండానే పార్టీ మారిపోయారు. ఈ విషయం పక్కన పెడితే భారతి మాత్రం పొలిటికల్గా ముందుకు వస్తున్నారా అనే చర్చ మాత్రం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో వైసీపీ తరఫున జగన్ పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కుటుంబం నుంచి పొలిటికల్గా యాక్టివ్గా ఉండే సోదరి షర్మిల, తల్లి విజయమలు ఇప్పటి వరకు మళ్లీ మీడియా ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ వచ్చింది లేదు. దీంతో జగన్ పార్టీ విషయంలో ఓ సందిగ్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ భారతి పొలిటికల్గా అరంగేట్రం చేయొచ్చా అనే చర్చ సాగుతోంది. ఆమె రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనే వర్గం కూడా వైసీపీలో కనిపిస్తోంది. నిజానికి జగన్ జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో కూడా వైఎస్ భారతి జగన్ వ్యాపార లావాదేవీలను స్వయంగా చూసుకున్నారు. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్ వంటి కీలక వ్యాపారాలను ఆమె నిర్వహిస్తున్నారు. ఒకనొక దశలో సాక్షి మీడియా తీవ్ర నష్టాల్లోకి చేరిపోయిందని భావించిన తరుణంలో చాకచక్యంగా వ్యవహరించి కాస్ట్ కటింగ్, పెట్టుబడుల పెంపు వంటి సంస్కరణలు చేపట్టి విజయవంతంగా మీడియా సంస్థలను ఒడ్డుకు చేర్చారు. దీంతో భారతీయ కార్యదక్షత అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ భారతిలోని లీడర్షిప్ లక్షణాలకు ఎలాంటి కుదువ లేదని అంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా రారా అనేది జగన్ చేతిలోనే ఉందని అనేవారు ఉన్నారు. ఎందుకంటే జగన్ ఇప్పటికే వైసీపీ అధినేత, ఇక సోదరి షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్ ఆశిస్తున్నారు. ఇక జగన్ తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టే. మరి భారతి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. వైసీపీ కేడర్ మాత్రం భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని గట్టిగా కోరుతున్నారు.